చేపలను దిగుమతి చేసుకునే స్థితి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న చేపలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టులో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు చేప పిల్లలను రొయ్యలను వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 కోట్లతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నా చెరువు కనబడతలేదు ఇద్దరు జరుగు అరే నేనే వస్తున్నా నీకు కెమెరా ఉంది ఫోన్ కొద్ది అడ్మిట్ అయింది పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఒకప్పుడు చేపలంటే కోస్తా ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు తెలంగాణకు రావాలి, అక్కడి నుంచి లారీలు వస్తాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ రొయ్యలకు తెలంగాణ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మన గోదావరి నీళ్లు కృష్ణానది నీళ్లతో ఉత్పత్తి అవుతున్నటువంటి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయని ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చేపలకు చాలా డిమాండ్ దొరుకుతా ఉంది. ఇవాళ మన చేపలు మొత్తం ఉత్తర భారతదేశం వరకు మన చేపలు ఈరోజు పంపుతా ఉన్నాం. విదేశాలకు కూడా ఇవాళ మన తెలంగాణ ప్రాంతం నుంచి చేపలు ఎగుమతి జరిగేంత స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నది. ఏడేళ్ల కింద మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇవాళ ఎగుమతి చేసే దశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే దానికి మన ముఖ్యమంత్రి గారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కృషి ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవడం సపోర్ట్. ప్రతి చెరువు దగ్గర చేపలేశ దగ్గర వీడియో కెమెరా కానీ దాంతో పాటు ఫోటోగ్రఫీ కానీ కౌంటింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దగ్గర దగ్గర ఈ సంవత్సరం మరి 93 కోట్ల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.